तिरुपति जिला वेंकटगिरी मुनिसिपालिटी राजा वीधिलोनी श्री चैतन्य पाठशाला शनिवारं मुंदस्तु दीपावली संबरालु घनंगा जरिगायी। ई संदर्भंगा पाठशाला आवरणलो उपाध्यायिनी उपाध्यायुरालु दीपालु वेलिगिंची अनंतरं अम्मवारिकी प्रत्येक पूजलु निर्वहिंचारु। विद्यार्थुलु चिच्चुबुड्लु क्राकर्स ताळ्ळु భూచక్రాలు కాలుస్తూ ఎంతో ఆనందంగా గడిపారు। తమ పాఠశాలల్లో ప్రతి పండుగను జరుపుతూ పిల్లల్లో సంస్కృతి పట్ల అవగాహన కల్పిస్తున్నామని ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు। అదే విధంగా దీపావళి పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేశామన్నారు। ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో ఏవో రామకృష్ణ, డిఎన్ శ్రీహరి, 10th క్లాస్ ఇన్చార్జి మునిచంద్ర, ప్రైమరీ ఇన్చార్జి నవీన, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ విజయ, పిటి శ్రీకాంత్, రికార్డు అసిస్టెంట్ సతీష్, ఉపాధ్యాయులు, ఆఫీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు। हेलो ओके ना असल चुस्को दीपावली ये कहां का है ये सर पकड़ो सर
ప్రతి పండుగ ఒక వాతావరణం ఆహ్లాదకర అద్భుతంగా పిల్లలకి ఆ యొక్క పండుగ సంస్కృతిని తెలియజేస్తూ మేము ఈ పండుగ జరుపుతున్నాము. అలాగే ఈ దీపావళి గొప్పతనం కూడా పిల్లలకి తెలియజేయడం కొరకే ఈ పండుగ జరుపుతున్నాము. పిల్లలందరూ శ్రద్ధగా ఉండండి. ఇది దీపావళి. దీపం అంటే జ్ఞానం. చీకటి నుంచి వెలుగులోకి రావడమే దీపం వెలిగించడం. ఈ దీపం అనేది మనం ఎందుకు చీకట్లో వెలిగించుకుంటున్నామంటే మనలో జ్ఞానం కలగడం కోసం. మూఢనమ్మకాలు అనేది పోయి మనకి అంతా శుభం కలగాలని మనం దీపం వెలిగిస్తున్నాం. కానీ ఒక పర్టికులర్ గా అంటే ప్రతిరోజు వెలిగించాలి ఇది. కానీ పర్టికులర్ గా ఈ రోజు ఏదో చేసుకుంటున్నామంటే ఒక ఈవిల్ ఈవెంట్ మీద ఒక గుడ్ థింగ్ జరిగినప్పుడు చేసుకుంటున్నాం. అంటే ఒక దుర్మార్గుణ్ణి ఒక దుర్మార్గాన్ని దుర్మార్గుణ్ణి నిర్మూలించడం వల్ల ఆ నిర్మూలించిన దాని వల్లే మనం ఈ పండుగ చేసుకుంటున్నాం. పూర్వకాలంలో మనకు నరకాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను కూడా మనిషిలాగానే కాకపోతే చేసేదండి దుర్మార్గాలు. ఆ దుర్మార్గాలు ప్రజలు తట్టుకోలేక దేవుణ్ణి వేడుకుంటారు. ఆ దేవుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ నరకాసురుడు ఆ రాక్షసుడు మానవ రూపంలో ఒక తల్లి చేతిలో తప్ప మరి ఎవరి చేతిలో నా మరణం అనేది ఉండకూడదని ఈశ్వరుడి దగ్గర అంటే శివుడి దగ్గర వరం పొందుతాడు అన్నమాట. తల్లి అనేది బిడ్డను చంపలేదు కదా, తల్లికి తెలియకుండా చెప్తే తప్ప లేకుండా చంపలేదు. అలాగా శ్రీకృష్ణుని ఎప్పుడో సత్యభామ ఎప్పటి నుంచో అడుగుతూ ఉంటుంది, నేను యుద్ధానికి ఎందుకు తీసుకెళ్ళావు తీసుకెళ్ళావని. అంటే ఆ మూమెంట్ లో ఆ నరకాసురుడిని వధించడానికి కట్టైన ఆయుధం సత్యభామ. అందుకని సత్యభామని యుద్ధానికి తీసుకెళ్లి శ్రీకృష్ణుడు ఒక పక్కకి ఒడిగిపోయినట్లుగా నది కట్టుకోయినట్లుగా పడిపోవడం జరుగుతుంది రథం మీద. ఆ ఆవేశంలో ఆమెకి ఆమె కొడుకు అనేది తెలియదు కాబట్టి ఆమె ఆ నరకాసురుణ్ణి వధించడం జరుగుతుంది. అంటే ఇక్కడ కొడుకు అంటే తన బిడ్డ కాదా అనేది కాదు, దుర్మార్గం ఎవరు చేసినా నిర్మూలించాల్సింది. అది కొడుకైనా అన్న వాళ్ళైనా బయట వాళ్ళైనా తప్పదు. ఆ దుష్టత్వాన్ని తీసేయడం కొరకే ఈ శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం కోయ గురుజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. మేము కోయిరాజులం. మా తాతల కాలం నుంచి కొండ గురువుల వద్ద వాక్సిద్ధి పొందియున్నాం. మీకు ఎటువంటి జ్యోతిష సమస్యలు ఉన్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవటం, ఎన్ని పెళ్లి సంబంధాలు వచ్చినా ముడిపడకపోవటం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాటలు పిల్లలు వినకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమస్యలు మీకు ఉన్నట్లయితే మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. కోయి గురూజీ శ్రీనివాసరాజు, శ్రీ కోయి ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం, విష్ణు ఆలయం వెనుక బంగారు షాపుల దగ్గర కావలి, నెల్లూరు జిల్లా.